ప్రైజ్ లార్డ్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఈ చెవు ప్రాబ్లం ఉండే, కానీ చిన్నప్పటి నుంచి స్టడీలో కానీ ప్రతి విషయంలో నాకు చెవు నుంచి లీలు కారిటి. కానీ ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, చాలా నేను ట్రీట్మెంట్ చేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అందరికీ ఆపరేషన్ చేయాలి, సర్జరీ ఆపరేషన్ చేస్తేనే నేను బాగుపడతాను. అది చెవు నుంచి నాకు నర్స్కి చాలా ఇఫెక్ట్ అవుతుండే. నేను స్టడీ చేసేటప్పుడు చాలా నేను నాకు ఈ చక్కెర వస్తుండే, చాలా వీక్గా ఉంటుండే. ఇక అలాగ నేను ఎడ్యుకేషన్ నేను పూర్తి చేశాను. దాని తర్వాత నా లైఫ్లో నేను ఫస్ట్ జాబ్ నేను మొదలు పెట్టాను నా ఫ్రెండ్ కృపాతోటి. ఆమె ఏదో పర్సనల్గా వెళ్ళిపోయేది, కానీ నేను కంటిన్యూ చేశాను. కానీ ఆ డాక్టర్ అన్నాడు కి ఆ ఆపరేషన్ చేసేదానికి 50,000 పడతాయి అని చెప్పాడు. ఆ 50,000 నేను నా ఫ్యామిలీలో అంతా లేకుండే, కానీ నేను చాలా ప్రయత్నించాను ఆ 50,000 కోసము. 2 ఇయర్స్ తర్వాత నేను వెళ్ళాను ఆ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ అన్నాడు నీ దగ్గర అంత డబ్బు లేకుండా నడుస్తుంది, కానీ నువ్వు ప్రయత్నించు. కానీ ఆ 50,000 నేను కలెక్ట్ చేసి వెళ్ళినాక నేను నిర్ణయించుకున్నానికి ఎస్, నాకు ఆపరేషన్ కావాల్సే ఉంది, ఆ ఆపరేషన్ జరుగుతుంది అని నేను మైండ్ ప్రిపేర్ తోటి వెళ్ళాను. కానీ ఇక అలాంటి ట్రీట్మెంట్స్ ఉండేకి నేను భయపడ్డాకి దేవుడా ఈ ట్రీట్మెంట్స్ నేను చేసేదానికి నాకు శక్తి బలము ఇవ్వు తండ్రి అని నేను ఆ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టరు సెకండ్ టైం ట్రీట్మెంట్ చేసినాక ఆశ్చర్యపడిపోయాడు కి సులోచన నువ్వు నిజంగా ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నావా. నేను అన్నాను తండ్రి నువ్వు ఎందుకు అలా అంటున్నావు, ఎందుకు డాక్టర్ నువ్వు అలా అంటున్నావు కి నీకు ఆపరేషన్ చేసుకునేది ఉందా అని నేను ఆశ్చర్యపడిపోయాను. తర్వాత డాక్టర్ అన్నాడు కి నీ చెవు పర్ద అది ఆటోమేటిక్గా వస్తున్నది, నీకు ఏ ఆపరేషను మెడిసిన్స్ అక్కర్లేదు. అది దేవునికి వందనాలు కి ఫస్ట్ టైం నా లైఫ్లో జరిగిన మిరకల్స్. మా మమ్మీ అన్నది కి బెటా నీకు పెళ్ళి కావాల్సి ఉన్నది, నువ్వు ఈ మాట చెప్పుకుంటే ఎలా ఉంటుంది అని మమ్మీ అనుకున్నది, మమ్మీ భయపడ్డది. కానీ నా దేవునికి నేను వందనాలు చెప్పే వరకు నా మనసులో ఆ బాధ తట్టుకుంటూ ఉంటుంది. దేవునికి వందనాలు, నేను ఇక్కడ నిలబడ్డాను, నేను మాట్లాడుతున్నాను, చేవారం వింటున్నాను. వితౌట్ కాటన్స్ నేను నడుస్తున్నాను. 3 సంవత్సరాలు నేను చేసిన జాబ్ చాలా క్రిటికల్, అది కృపకి తెలుసు ఎలాగ ఉన్నదో ఆ జాబ్ అంతా నడిపించిండు దేవునికి చాలా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.